నమస్కారం. ఈటీవీ అభిరుచి రుచుల విందు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలోని నాలుగు శుక్రవారాల్లో ఒక శుక్రవారం ముఖ్యంగా అమ్మవారిని వరలక్ష్మి అమ్మవారిగా అలంకరించి ఆ రోజు రకరకాల పిండి వంటలు చేసి చక్కగా రెడీ అయ్యి ముత్తైదువులకు తాంబూలాలు ఇస్తూ ఆ రోజు అమ్మవారి కటాక్షము లక్ష్మీ అమ్మవారి కరుణ మనపై ఎల్లవేళలా ఉండాలని ఆడవాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి రోజు వరలక్ష్మి వ్రతం. ఆ రోజు నిజంగా అంటే ఏ ఇల్లు చూసినా కూడా చాలా కళకళలాడిపోతూ ఉంటుంది. ఎవరితో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారి అలంకరణతో పిండి వంటలతో పూల డెకరేషన్తోనే కాకుండా ఆడవాళ్ళు కూడా చక్కగా ముస్తాబయ్యి ఆ రోజు చక్కగా పూజలు చేసుకుంటూ ఆ తాంబూలాలు ఆ హడావిడిలో ఎంతో హాయిగా చుట్టాలతో అలాగే ఫ్రెండ్స్ అందరితో గడిపేస్తూ ఉంటారు. మరి ఈ రోజు కూడా మా సెట్ అదే విధంగా చాలా అందంగా డెకరేట్ చేశారు మా వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు మా అమ్మవారు కూడా చక్కగా మనము దీపం వెలిగించేసాము అండ్ అలాగే అమ్మవారికి మనము నైవేద్యాలు చెయ్యాలి. మనకు కూడా చాలా పనుంది. మరి అమ్మవారు మాపై అలాగే మా ఈటీవీపై మీ కరుణ ఎల్లవేళలా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి అమ్మవారిని కూడా మనం కోరుకున్నాం కాబట్టి ఇక మన రుచుల విందు మన మొదటి సెగ్మెంట్ అల్పాహారంలోకి వెళ్ళిపోదామా? పదండి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈరోజు మన అల్పాహారంలో అల్పాహారమైన ఏదైనా అండి, ఈరోజు ఫస్ట్ పులిహోర తయారు చేయబోతున్నాను. ఎందుకంటే ఒక పండగ అంటే కామన్గా అది స్పెషలా కాదా అనేది పక్కన పెడితే మనం పులిహోర మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాము. అయితే ఈరోజు నార్మల్గా అందరికీ తెలిసిన పులిహోర కాకుండా నేను కర్ణాటక స్టైల్ పులిహోర చేయబోతున్నాను. ఫస్ట్ దీనికి ఏం చేయాలి అంటే మనం పులిహోర తయారు చేసుకోవాలి. నథింగ్ బట్ ఈ పులిహోర మిక్స్ అన్నమాట. ముందు మనం ఒక పొడి తయారు చేసుకుందాం. మామూలుగా నా పెళ్ళైన కొత్తల్లో అసలు పొడిలో ఏమేమి ఉంటాయో ఎప్పుడు మర్చిపోతూ ఉండేదాన్ని, కానీ ఇప్పుడు మాత్రం కరెక్ట్గా గుర్తుంటుందండి. ఒక మూడు నాలుగు సార్లు చేస్తే ఏమేమి ఉంటాయో అర్థమైపోతుంది. యాక్చువల్గా డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే నూనెలో వేయచ్చు. యాక్చువల్గా నిలువ ఉండాలి అంటే నేను కొంచెం డ్రై రోస్టే చేస్తాను. ఇది మనకు ఈ పులిహోర ఏదైతే తయారు చేసుకుంటున్నామో అది మనకు దాదాపుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, సో ముందుగా బాగా వేయించాల్సిన వేద్దాం. ఫస్ట్ శనగపప్పు, ఇప్పుడు మనకి మామూలుగా బాక్సులు కట్టే రోజుల్లో అంటే ఇప్పుడే పిల్లలకు బాక్సులు కట్టట్లేదు అనుకోండి, మనం బాగా బాక్సులు కట్టేటప్పుడు ఇటువంటి పులిహోర మిక్సులు ఇవన్నీ మనకు బయట దొరుకుతుంది, మీకు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. అవి రెడీగా ఉంటే మనకేంటే టక్కని అన్నంలో కలుపుకోవడానికి అది చాలా ఈజీగా ఉంటుంది. శనగపప్పు ఫస్ట్, శనగపప్పే కాస్త టైం పడుతుందండి, లేకపోతే మిగతావన్నీ కొంచెం ఈజీగానే అయిపోతాయి. శనగపప్పు తర్వాత కాస్త జీలకర్ర, ఇంకేంటి మరి మీ ఇంట్లో హడావిడి ఎలా ఉంది ఈరోజు పండగ హడావిడి? ఎవరెవరిని ఇన్వైట్ చేస్తారు ఈరోజు? మీరు ఈవినింగ్ ఏం చీర కట్టుకుంటున్నారు, ఏం నగలు వేసుకుంటున్నారు, ఇంటిని ఎలా డెకరేట్ చేశారు? అబ్బో ఎంత పని కదండి ఆడవాళ్లకు, బట్ వి ఎంజాయ్ కదా. ఓకే, సో నేను పొడి వేయించేటప్పుడు మాత్రం ఎక్కువగా మాట్లాడను, టకటకా చేసేస్తాను. కొంచెం ధనియాలు అండ్ కంపల్సరీ మనకి కర్ణాటక స్టైల్ అంటే మిరియాలు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే తిరుపతిలో మీరు పులిహోర తిన్నప్పుడు కొంచెం ఘాటుఘాటుగా ఉంటుంది కదా పులిహోర కూడా, బికాస్ మనకు మిరియాలు వేస్తారు కాబట్టి. తర్వాత జస్ట్ వేసామా వేయలేదా అన్నట్టు మెంతులు, బికాస్ ఎక్కువ వేస్తే మళ్ళీ చేదైపోతుంది, నాకు యాక్చువల్గా ఇష్టం ఉండదు. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి బై, బికాస్ ఇది చింతపండు కదా, మనకి ఎంత కరెక్ట్గా కారము అది పడితే అంత టేస్టీగా ఉంటుంది, లేదంటే జస్ట్ చింతపండు పులుపే తెలుస్తూ ఉంటుంది. ఎండుమిరపకాయలు, ఆ తర్వాత చాలా కొన్ని ఆవాలు, యాక్చువల్గా వేయకపోయినా పర్వాలేదు, యాక్చువల్ నేను వెయ్యను మామూలుగా ఇంట్లో చేసేటప్పుడు.
జస్ట్ ఊరికి ఆ ఆవపిండి ఫ్లేవర్ కోసం ఏమైనా కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఇంకా చివరిలో అన్నమాట, ఆల్మోస్ట్ చివరిలో కొంచెం నువ్వులు, నువ్వులు కాస్త వేగుతూ ఉండగా ఇంకా అయిపోయింది అన్నప్పుడు కాస్త పచ్చి కొబ్బరి తురుము. ఒకవేళ మీ ఇంట్లో పచ్చి కొబ్బరి లేకపోతే మీరు ఎండు కొబ్బరి వాడండి. నేను ఎండు కొబ్బరి కూడా వాడుతూ ఉంటాను. ఆ పూటకే అంటే మీరు పచ్చి కొబ్బరి తినొచ్చు, లేదు అంటే మనకి నిలువు ఉంచుకోవాలి అన్నప్పుడు మాత్రం ఎండు కొబ్బరి వేసుకోండి. ఓకే, అయితే దీంట్లోనే మనకు కావాల్సింటే కొంచెం అంటే కలర్ కోసం లైట్గా పసుపు వేసుకోవచ్చు, సో దట్ పులియోగరే మిక్స్ కాస్త కలర్లో ఉంటుంది. కానీ కావాలంటే ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. జస్ట్ ఆ పూటకే చేసుకుంటున్నారు అంటే పర్వాలేదు, కానీ అదర్వైజ్ ఉప్పు కారము చింతపండు కరెక్ట్గా పడాలి నిలు ఉంచుకోవాలి అంటే. సో ఇలా మనము పొడికి సంబంధించిన సామాగ్రి అంతా వేసేసుకున్నాం ఇందులో. సో ఇలా 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 కలిపేసుకొని ఓకే ఇది పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చల్లారడానికి డైరెక్ట్గా మిక్సీ బౌల్లోకి తీసుకుంటాను నేను. ఇంతలోకి తీసుకొచ్చి నేను కాస్త చల్లారుస్తాను. సో మళ్ళీ ఇదే పరిమాణం ఎందుకు వాడుతున్నాను అంటే చింతపండు గుజ్జు ఉడికించడానికి. సో ప్రస్తుతానికి మనము పౌడర్ సిద్ధం చేసుకుంటున్నాము. సో ఇది కాస్త చల్లారిద్దాం, 2 మినిట్స్ వదిలిద్దాం పక్కన, సో దట్ అది కాస్త చల్లారుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం కాస్త నూనె వేసుకుందాం. కొంచెం నూనె వేసుకొని ఆల్రెడీ ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి కొంచెం పసుపు వేసుకొని ఈ చింతపండు గుజ్జు ఏదైతే ఉందో మీరు థిక్గా అయినా తీసుకోవచ్చు, కొంచెం పల్చగా అయినా తీసుకోవచ్చు. చింతపండు గుజ్జుని ఉడికిద్దాం. ఓకే, సో అలా ఉడుకుతున్నప్పుడే మనం కాస్త ఉప్పు, కొన్ని పల్లీలు, మీరు పోపులో కూడా వేసుకోవచ్చు పల్లీల తర్వాత. జస్ట్ ఇట్లా అంటే ఉడికిన పల్లీలకి వేయించిన పల్లీలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, సో అలా అన్నమాట. ఓకే, ఇది మరుగుతూ ఉంటుంది. ఈలో మనం ఏం చేద్దామంటే ఈ పొడి వేయించేసుకుందాం. ఇలా మనం పొడి వేయించేసుకున్నాము, భలే ఉందండి. అసలు కర్ణాటక పులిహోర టేస్టే వేరు, ఐ లవ్ ఇట్. సో ఇది ఇంకా దగ్గర పడుతూ ఉంది. సో ఇది దగ్గర పడుతూ ఉంటుంది. ఈలో మనం ఏం చేద్దామంటే మనం తయారు చేసుకున్నటువంటి ఈ పొడి ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి వేసేసుకుందాం. ఓకే, బట్ బిఫోర్ దట్ మర్చిపోయాను, బెల్లం వేయాలి. సో ముందుగా ఈ మరిగే చింతపండు గుజ్జులో బెల్లం వేసి ఒక్కసారి కలిపేసుకొని ఓకే. సో బెల్లం కూడా కరిగిపోయింది కాబట్టి మనం తయారు చేసుకున్న పొడిని ఈ చింతపండు గుజ్జులోకి తీసేసుకుందాం. కొంచెం పొడి మిగిలింది, దాని సంగతి తర్వాత చూద్దాం. ఓకే, ఇలా కలిపేసుకుందాం. కొంచెం నూనె వేసుకుందాం మధ్యలో. నూనె ఎందుకు వేస్తున్నాను అంటే కాస్త పొడి పొడిగా ఉంటుంది. అండ్ పొడి పొడిగా ఉండడం అంటే మనం కలుపుకున్నప్పుడు కూడా మనకు ముద్దలు ముద్దలు లేకుండా ఉంటుంది, కొంచెం విడిగా ఉంటుంది, చక్కగా కలుపుకోవడానికి ఈజీగా. సో ఉప్పు వేసేసుకున్నాము, బెల్లం వేసేసుకున్నాము, పొడి వేసేసుకున్నాము, అండ్ చింతపండు గుజ్జు కూడా చక్కగా దగ్గర పడింది. ఓకే, ఇది మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇటువైపు పోపు పెట్టుకుందాం. సో పోపు అన్న టకటకా పెట్టేసుకోవచ్చు ఫాస్ట్గా, అందరికీ తెలిసిన పోపే ఇది. కాస్త నూనె, చూసారా ఇంత బాగా దగ్గర పడిందో, చక్కగా ఆయిల్ కూడా అలా బయటికి వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోతున్నట్టే లెక్క. ఇంకా బాగా దగ్గర పడాలి ఇంకొంచెం, ఈ పోపు అయిపోయే లోపల అది కూడా అయిపోతుంది. సో పోపులో ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఓకే, ఆ తర్వాత కాస్త జీలకర్ర,
సో జీలకర్ర ఆవాలు వేసాక కాస్త పసుపు ఇందులో కూడా వేద్దాం మనము. ఇంగువ లేని పులిహోర ఊహించుకోగలమా? ఊహించుకోలేము. అందుకు ఇంగువ చెప్పాను కదా, పోపులో కూడా మనం కాస్త పల్లీలు వేసుకోవచ్చని. సో మిగిలిన పల్లీలు నేను పోపులో వేసేస్తున్నాను. ఆ తర్వాత జీడిపప్పు, రెండు ఎండు మిరపకాయలు. ఇందులో పచ్చిమిరపకాయలు ఏమీ వాడం, ఓన్లీ ఎండుమిరపకాయలు. అండ్ ఇట్ విల్ బి కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటుంది. ఆ తర్వాత కరివేపాకు, అద్దికత. సో ఇందులో కొత్తిమీర కూడా వేయరండి, మీరు గమనించారో లేదో. అంటే మామూలుగా పులిహోరలో కొత్తిమీర నేనైతే ఎప్పుడు వేయలేదు, సో ఇందులో కూడా వేయరు. కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర ప్రతి దాంట్లో వేస్తూ ఉంటారు. సో కొత్తిమీర చూస్తారా, ఇక ఆయిల్ కూడా చక్కగా బయటకు వచ్చింది కాబట్టి పులిహోగరే మిక్స్ ఇస్ రెడీ. ఒకవైపు పేస్ట్ రెడీ అయిపోయింది, మరోవైపు పోపు రెడీ అయిపోయింది. ఈ రెండు కాస్త చల్లారాలి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మనము చక్కగా కర్ణాటక స్టైల్లో పులిహోర తయారు చేసుకుంటున్నాము. పులిహోగరే పేస్ట్ తయారు చేసాము, మరోవైపు పోపు రెడీ అయిపోయింది. అలాగే చక్కగా అన్నం కూడా మనం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాము. సో తర్వాత ఏం చేయాలి అంటే, మనం తయారు చేసుకున్న అన్నం ఏదైతే ఉందో దాన్ని ముందు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్న పులిహోగరై పేస్ట్ సరిపోతుంది. ఓకే, తర్వాత మనం సిద్ధం చేసుకున్న పోపు ఫస్ట్ ఇందులో వేద్దాము, తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ఇంకొంచెం. ఎస్, చాలా చాలా చక్కగా అద్భుతమైన వాసన. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. కర్ణాటక స్టైల్ పులిహోర సిద్ధమైపోయింది అమ్మవారికి ప్రసాదంగా. మరి ప్రసాదంగా సమర్పించే ముందు దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కర్ణాటక పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు చిటికెడు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 6, చింతపండు గుజ్జు తగినంత, పల్లీలు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఇంగువ చిటికెడు, కరివేపాకు రెమ్మలు 2, ధనియాలు 1 టేబుల్ స్పూన్. కర్ణాటక పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఆవాలు, నువ్వులు, పచ్చి కొబ్బరి తురుము, పసుపు, కాస్త ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి కాస్త పసుపు, చింతపండు గుజ్జు, ఉప్పు, పల్లీలు వేసి ఉడికించుకోవాలి. దీంట్లో బెల్లం కూడా వేసి అది కాస్త కరిగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకుని పెట్టుకున్న పొడిని వేసి నూనె వేసి బాగా కలిపి దగ్గర పండివ్వాలి. ఇప్పుడు మరొక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ, పల్లీలు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో అన్నం వేసుకుని చింతపండు గుజ్జును కూడా వేసుకుని పోపు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అమ్మవారికి నైవేద్యంగా మన కర్ణాటక పులిహోర రెడీ. కర్ణాటక పులిహోర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పిద్దాం. అలా మన మొదటి వంట పులిహోర పూర్తయిపోయింది. ఇక రెండో సెగ్మెంట్ ఏంటి, చిరుతిండ్లు. మరి రెండో వంటగా మనం అమ్మవారికి ఏం చేయబోతున్నామో తెలుసుకుందామా, పదండి. మరి రెండో వంటలోకి వచ్చేసాం మనము. నేను క్యారెట్ బాదాం పాయసం తయారు చేయబోతున్నాను మన అమ్మవారి కోసం. దీన్ని ముందుగా ఏం చేశాను అంటే, మామూలుగా అయితే ఆల్మండ్స్ అంటే బాదాం పలుకులు ముందు రోజే నానబెడితే కరెక్ట్గా నాంతాయి. కానీ మనం నైవేద్యం పెడతాం కాబట్టి ముందు రోజే పెట్టలేం కాబట్టి మనం స్నానమైన తర్వాత ఎప్పుడైతే అప్పుడు నానబెట్టుకొని సిద్ధం చేసుకుందాం. ఆ తర్వాత క్యారెట్ని ఉడికిచ్చాను, మరీ ఎక్కువ కాదు, ఒక 2 విజిల్స్ అంతే, ఎక్కువ అక్కర్లేదు. సో ఈ 2 మాత్రం నేను చేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. సో ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ హీట్ అయ్యే లోపు మనం ఏం చేద్దామంటే,
ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఉడికించిన క్యారెట్ అలాగే నానబెట్టుకున్న బాదం దాదాపు ఒక చేతి నిండా పట్టేంత ఆల్మండ్స్ అన్నమాట సో దీంట్లో కొన్ని పాలు పోసుకుందాం జస్ట్ అంటే గ్రైండింగ్ కరెక్ట్ గా రావడానికి దీని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి సో ఇలా మనకి బాదాము అలాగే క్యారెట్ పేస్ట్ పూర్తయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాము సో పాన్ కూడా హీట్ అయ్యింది కాబట్టి ప్రస్తుతం మనం ఏం చేద్దాం అంటే కాస్త నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకుందాం జీడిపప్పు అలాగే కిస్మిస్ రెండు వేయించేసుకుంటే మనకు పని అయిపోతుంది ఇలా వేగిపోయిన వాటిని మనము ఒక బౌల్ లోకి తీసేసుకుందాం ఓకే ఇప్పుడు ఆల్రెడీ అందులో మనకు నెయ్యి ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా మనం తయారు చేసుకున్నటువంటి క్యారెట్ బాదాం పేస్ట్ ని పాన్ లోకి తీసేసుకుందాం నేను జస్ట్ అంటే జస్ట్ ఇందులో ఉన్నది క్లీన్ అప్ చేయడానికి మాత్రమే నేను కాస్త నీళ్లు వాడుతున్నానండి మరి పాలు వేస్తే సరిగ్గా ఉండదు కాబట్టి సో జస్ట్ అంటే మామూలుగా అయితే మనం పాలే వాడాలి ఎక్కువగా ఇది కరెక్ట్ గా కలుస్తుంది కదా అందుకు ఓకే ఈ విధంగా క్యారెట్ బాదాము ఒకసారి చక్కగా మనం వేయించేసుకుందాం కాబట్టి మధ్య మధ్యలో కాస్త నెయ్యి వేస్తూ ఉండొచ్చండి ఇది చిట్కా ఏంటంటే మామూలుగా ఈ మైసూరు పాకులు చేసేటప్పుడు ఇట్లాగే వేస్తాం నెయ్యి వేస్తూ 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 దగ్గర చేస్తూ ఉంటాం దాన్ని సో ఇది ఒకసారి బాగా కలిగి పెట్టిన తర్వాత మనం కాస్త పాలు పోసుకుందాం యాక్చువల్లీ నేను ఆల్రెడీ పేస్ట్ చేసేటప్పుడే చాలా వరకు పాలు యూజ్ చేశాను కాబట్టి సో జస్ట్ మనకి పాయసానికి అనుగుణంగా పాలు పోసుకుంటే సరిపోతుంది అంటే ఆ కన్సిస్టెన్సీ ప్రకారం ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత కావాల్సినంత పంచదార మీరు బ్రౌన్ షుగర్ అంటే బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు బెల్లం కాదండి షుగరే బాగుంటుంది దీనికి ఓకే సో చివరిగా మనకి ఒకటే మిగిలింది అదేంటంటే ఇలాచీ పొడి ఇలాచీ పొడి ఏంది ఏ స్వీటు మనం చేసిన అర్థం లేదు కాబట్టి ఇలాచీ పొడి కూడా ఇంకో రెండు ఉడికిన తర్వాత అలా వేద్దాము సో ఈ 2-3 మినిట్స్ ఉడకాలండి ఉడికితేనే కొంచెం కరెక్ట్గా టేస్ట్ అది బాగుంటుంది రశ్మి వ్రతం సందర్భంగా మనం పులిహోర చేసుకున్నాము ఆ తర్వాత క్యారెట్ బాదాం పాయసం తయారు చేసుకుంటున్నాము అండ్ క్యారెట్ని బాదాంని గ్రైండ్ చేసాము పాలు పోసాము చక్కెర వేసాము బాగా చక్కగా దగ్గర పడింది ఇది సో చివరిగా మనము ఇలాచీ పొడి వేయకపోతే పక్కనింటి వాళ్ళకి మనం స్వీట్ చేస్తున్నామో లేదన్న సందేహం వస్తుంది అందుకు మనం ఇలాచీ పొడి వేసేద్దాం చివరిగా ఒకసారి అలా ఒక చుక్క నెయ్యి వేసేద్దాం చుక్క కాదు ఒక స్పూన్ నెయ్యి మంచిగా టేస్టీగా ఉంటుంది కాబట్టి yes. పాయసం రెడీ ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం క్యారెట్ బాదాం పాయసం సిద్ధం మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి క్యారెట్ బాదాం పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ ముక్కలు 1 కప్పు నానబెట్టుకున్న బాదాం పప్పు 1 కప్పు పంచదార 1/2 కప్పు జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ కొద్దిగా నెయ్యి 2 టేబుల్ స్పూన్లు యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్ క్యారెట్ బాదాం పాయసం తయారు చేసుకునే విధానం ముందుగా క్యారెట్ ముక్కలు ఉడికించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లో ఉడికించిన క్యారెట్ ముక్కలు నానబెట్టుకున్న బాదాం పప్పు వేసి కొద్దిగా పాలు పోసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో ముందుగా సిద్ధం చేసుకున్న క్యారెట్ బాదాం పేస్ట్ వేసి వేయించుకోవాలి దీంట్లో కొద్దిగా నెయ్యి పాలు పోసి ఉడికించాలి ఆ తర్వాత పంచదార వేసి బాగా దగ్గర పండివ్వాలి ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసి వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి చివరిగా నెయ్యి వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యారెట్ బాదాం పాయసం రెడీ మరి క్యారెట్ బాదాం పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పిద్దాం
అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించేసాం కాబట్టి ఇప్పుడు మనం ప్రసాదం తీసుకుందాం. ముందుగా పులిహోర, ఆ తర్వాత పాయసం. బాగుందండి. ప్రసాదాలు ఎప్పుడు బాగానే కుదురుతాయి, కొంచెం ఉప్పులు అటు ఇటు అవుతూ ఉంటాయి కానీ బాగుంది. ఆ తర్వాత పాయసం కూడా తింటాను. కొత్త పాయసం, నేను కూడా కొత్తగా నేర్చుకున్నాను యాక్చువల్గా. క్యారెట్ హల్వాకి రబడికి మధ్యలో ఉందన్నమాట టేస్ట్. రెండు కలిపాం కదా, మరి బాదాములు కలిపాము, క్యారెట్ కలిపాము, పాలు, చాలా చాలా బాగుంది. పిల్లలకు మాత్రం చాలా బాగా నచ్చుతుంది. అండ్ కొత్త పాయసం ఇది, అంటే కొత్త కంటే మనం జనరల్గా ఎక్కువ చేస్తూ ఉండం కదా ఇలాంటివి, ట్రై చేయండి. ఓకేనా? చూసారు కదా, ఈరోజు అమ్మవారు హ్యాపీ, మనం కూడా హ్యాపీ. ఆవిడ హ్యాపీ అవుతేనే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా. సో మీ అందరు కూడా హ్యాపీగా ఉండండి, ఈరోజు వ్రతాన్ని చక్కగా సెలబ్రేట్ చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, అంతే. ఓకే, ఇదండి ఇవాటి మన వరలక్ష్మి వ్రతం స్పెషల్ రుచుల విందు. మా రుచుల విందు, మా విందు మీకు బాగా రుచిగా ఉందని ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మరొకసారి ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.